వెల్కమ్ బ్యాక్. చెప్పండి శ్రీలేఖ, మీ దగ్గర విజువల్స్ ఉన్నాయి, అనేక అంటే మిమ్మల్ని ఎక్స్ప్లాయిట్ చేసిన విజువల్స్ కూడా ఉన్నాయి, బయట పెడతానని మీ ఛానల్ దమ్మున ఛానల్ అనుకుంటున్నా, బ్లర్ ఎయిర్ అనుకుంటున్నా. ఏసేయండి, సురేష్ బాబు కొడుకు అభిరామ్, ఇప్పటి వరకు నేను ఎక్కడా చెప్పలే. అభిరామ్, నువ్వు ఏంట్రా, అసలు నీకు సిగ్గుందా అని అడుగుతున్నా. ఈరోజు స్టూడియోలకు వెళ్ళి ఎలా వాడుకున్నావో నీకు తెలుసు. ఈరోజు ఇప్పటి వరకు ఏ ఛానల్లో చెప్పలేదు మీరు అన్నారుగా, ప్రూఫ్లు చూడండి, మూతి నాకునేది చూడండి. ఇంకెంతకన్నా ఏం కావాలి మీకు? ఇప్పుడు సురేష్ బాబు కొడుకుని లాగండి బయటికి. ఈ సురేష్ బాబు కొడుకుని కాదు, ఇంకా నేను మీకు నెమ్మదిగా చెప్పేస్తాను, ఒక్కొక్కరిని లాగండి. స్టూడియోల దగ్గరికి వెళ్ళి అడగండి, క్వశ్చన్ చేయండి, మొత్తం ర్యాలీలు తీయండి. యువజన సంఘాలు బయటకు రావాలి, ఈరోజు దళిత సంఘాలు బయటకు రావాలి, మహిళా సంఘాలు బయటకు రావాలి, అందరూ బయటకు రావాలి. ఇలాంటి అన్యాయుల్ని, ఇలాంటి అక్రమార్కుల్ని ఎలాగో మీరు వదలకండి. ఇలా చాలా మంది జీవితాలు బలైపోతున్నాయి. ఈ రోజు కొన్ని వందల మంది జీవితాలు వీడు నలిపేశాడు. బోల్డ్ అంత మంది ఇప్పుడు దాకా అడిగారుగా, ఇలాంటి పెద్దోళ్ళు ఎవరైనా పీకుతారా? ఏం పీకుతారో ఇప్పుడు పీకి చూపించండి నాకు. రైట్, చెప్పండి త్రిపురదేవి గారు, చూసారు కదా ఏంటి ఇప్పుడు దీనికి పరిస్థితి ఏంటి? ఇప్పటిదాకా మీరు వ్యక్తి పేరు చెప్పండి చెప్పండి అంటే పాపం ఆమె శ్రీవాణి గారు తను బయటపడి చెప్పేశారు. ఈ రోజు తను శ్రీలేఖ తను డైరెక్ట్ గా విజువల్స్ చూపిస్తోంది. ఖచ్చితంగా రేపు సురేష్ బాబుని ఈ దీనిపైన అతను స్పందించాల్సిన అవసరం ఉంది, దానికి సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది. ఖచ్చితంగా నేను మాట్లాడతాను. నేను ఇప్పుడు కాదు, ఈ టైం అతను రేపు పొద్దున్నే నేను ఫోన్ చేస్తాను. కావాలంటే ఫోన్ చేసి రికార్డ్ చేసి మీకు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి మరి ఎంతమంది జీవితాలు, అమ్మాయిల జీవితాలు నలిగిపోతున్నాయి. సురేష్ బాబు బయటకు రాడా, ఇప్పుడు సమాధానం చెప్పాలి. చెప్తాడు, చెప్పాల్సిన అవసరం. ఇప్పుడు నువ్వు రిలీజ్ చేసావు కదమ్మా, ఖచ్చితంగా చెప్పాల్సిన నెసెసిటీ. ఇప్పుడు మీరెళ్ళి పడుకున్నారు, మీరెళ్ళి నలిపించుకున్నారు అని చెప్పి ఆ సత్య చౌదరి లాంటి వాళ్ళు అంటున్నారు కదా, ఏంటి నలిపించుకునేది? ఎక్స్ప్లోయిటేషన్ కాదా? ఎక్స్ప్లోయిటేషన్ తప్పు కాదా? మీకు అది ఇస్తాం, మీరు ఇది చేయండి అని చెప్పడం తప్పు కాదా? ఇవన్నీ ఏంటి తప్పు? ఇవన్నీ తప్పులు కాదా అంట? చెప్పండి సార్, మీరు అమ్మాయి అన్నమాట నేను సమర్థించలేదు, అందుకనే అమ్మాయి ఎవరని అడిగింది నేను? నడిపిస్తే నడిపించుకోవాలి, దౌర్భాగ్యపు భాష, దౌర్భాగ్యపు యాటిట్యూడ్. ఇంకొకటి, సత్య చౌదరి ఆవిడ చౌదరి కాదు, షీజ్ ఏ వైశ్య. అప్పుడు చౌదరి అని టాగ్ ఎందుకు తగిలించుకోవాలి? నేను అనేది చెప్పేది వినండి, కంప్లీట్ చేయండి. మనం అంటే తల్లాలకి, మతాలకి, జెండర్ బయాస్ కి వ్యతిరేకంగా మనం పోరాడాలి. విని అప్పుడు మాట్లాడండి. ఈ రోజు చౌదరి అని ట్యాగ్ తగిలించకపోతే అక్కడ బతకలేని పరిస్థితి. వాళ్ళ డామినేషన్ ఎందుకండి భరించాలి? డామినేషన్ ఈ రోజు వేరే కులాలు, వేరే తెగలకు సంబంధించిన వాళ్ళు ఉన్నా చౌదరి అని తగిలించుకోవాల్సిన దౌర్భాగ్య స్థితి ఎందుకు కలిగింది చెప్పండి మీరు. రైట్, శ్రీరెడ్డి గారు, ఇక ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి సంధ్య గారు ఫోన్ లైన్లో ఉన్నారు. సంధ్య గారు చెప్పండి, శ్రీరెడ్డి గారి పోరాటం చూస్తూ ఉన్నాం దాదాపు 2 నెలల నుంచి. ఈరోజు ఇప్పటివరకు తనకు సంబంధించి ఎక్స్ప్లాయిట్ చేసిన అనేక మందికి సంబంధించి ఆమె వివరాలు బయట పెడతాననింది. ఈరోజు స్వయంగా మన ఛానల్లోనే విజువల్ చూస్తూ ఉన్నాము. అక్కడ సురేష్ బాబు గారి కుమారుడు కనిపిస్తూ ఉన్నాడు, తన పేరు అభిరామ్ అని చెప్పి చెప్తా ఉన్నారు. ఈరోజు ఇతన్ని మీరేం చేస్తారు అని చెప్పి ఆమె అంటా ఉంది. మొత్తం మీద ఆమె పోరాటానికి సంబంధించి మీ స్టాండ్ ఏంటి? అమ్మాయి చెప్పిందండి, తగ్గుతున్నది అభిరామ్ స్టూడియోలో అమ్మాయిలతో ఉండడం, అంత అమ్మాయిల్ని ప్రేమిస్తున్నానని పేరుతో, పెళ్లి పేరుతో మోసం చేయడం అన్నది తన అనుభవమే కాకుండా చాలా మంది అమ్మాయిలను అతను అలా చేస్తున్నాడు అనే విషయం కూడా చెప్తోంది. ఆమె ఏమంటుందంటే, ఇంకా ఇవాళ ఫస్ట్ లోనో ఇంకోటో అయితే బయటకి బుక్ అవుతామని చెప్తే స్టూడియోలోనే వీళ్ళు వేరే కేంద్రాలను చేసుకుంటున్నారు. ప్రభుత్వం స్థలం ఇచ్చేది స్టూడియోలకి సినీ రంగంలో ఉపయోగపడాలని, కానీ అవి ప్రభుత్వ స్థలాల్లో స్టూడియోలు పెట్టుకుని అవి వ్యక్తిగత ఆస్తులుగా మార్చుకుని అందులో వాళ్ళ ఇష్టానుసారం అమ్మాయిల జీవితాలని అమ్మాయిల జీవితాలని నాశనం చేయడం, దోపిడీ చేయడం ఇక చాలా, దానికి ఏ భాష చెప్పినా తప్పే. కాబట్టి అసలు ప్రభుత్వం స్థలం ఇచ్చి స్టూడియోలు కట్టేసి ఎందుకు? ఆ స్టూడియోల్లో ఇవన్నీ కార్యకలాపాలు ఏంటి అని కూడా అమ్మాయి చెప్తోంది. ఈ గజుపాటి అభిరామం గురించి మాకు చెప్పింది విషయాలు గత 10-10 రోజులుగా, దాదాపు 9-10 రోజులుగా అమ్మాయి మాతో మాట్లాడుతూ ఉంది, కలుస్తుంది. ఒకటండి, ఎవరికి ఇష్టమైనా లేకపోయినా కొన్ని రంగాల్లో జరుగుతున్నటువంటి అనేక విషయాల్ని బద్దలు పట్టింది కూడా అమ్మాయి. ఆమె సినిమా రంగంలో ఉండేటువంటి అనేక అనేక చాలా మంది ఏమీ లేదు, ఏమీ తెలీదు, అక్కడ అంతా గొప్పగా ఉంటుంది, చిత్రంగా ఉంటుంది, స్త్రీలను గౌరవించేంత
ఒక పవిత్ర భూమి మా సినిమా రంగం అని చెప్పడం ఏదైతే ఉందో అది తప్పు అబద్ధం అని చాలా మంది సినిమా వాళ్ళ నోట్స్ మనం ద్వారానే మనం తెలుసుకోవచ్చు. చాలా మంది సినిమా వాళ్ళు అమ్మాయిలు ముఖ్యంగా జూనియర్ ఆర్టిస్ట్ నుంచి హీరోస్ వరకు కూడా వాళ్ళ వాళ్ళ అనుభవాలని అప్పుడప్పుడు మీడియాతో మాట్లాడుతూ ఉన్నారు. గాయత్రి గుప్త మాట్లాడినంత ఇంకా అందరూ నా అప్పుడ మన అట్లాగే సీరియస్ ఓపెన్ చేసిన విషయాల్లో కూడా చాలా వాస్తవాలని చెప్తున్నారు. కాబట్టి ఎంతసేపు విగ్రహం మీద దాడి చేస్తున్నారో పట్టించిందనో కూర్చున్నారో మాట్లాడుకోకుండా ఈ విషయాలని అర్థం చేసుకుని వాళ్ళని నమ్మేటువంటి వాళ్ళు భగవత్వాలని తెలిసిన వాళ్ళు చెల్ల తెలుస్తున్నాయి. ఒకతను ఎవరు అలా ఏంటి రోల్ చేయడానికి అమ్మాయిని ఎలా ఉపయోగించుకుంటారు సంధ్య గారు, ఈరోజు శ్రీరెడ్డి పోరాటానికి మీరు మద్దతు ఇస్తారా? ఆల్రెడీ ఎప్పటి నుంచో 10 డేస్ నుంచి మాకు అక్క గైడెన్స్ లోనే వెళ్తున్నాం. దేవక్క సంధ్య అక్క ఒకటండి, శ్రీరెడ్డి పోరాటం వ్యక్తిగత అంశంగా చూపిస్తుంది, వ్యక్తిగత పోరాటంగా చూడదు. ప్రఖ్యాతగాంచిన టాలీవుడ్ లో స్త్రీల జీవితాలకు ఎంత అధ్వాన్నంగా ఉన్నాయి, స్త్రీలను ఎంత లైంగిక దోపిడీ గురి చేస్తున్నారు అనే కోణం చూడాలి అని మేము కోరుతున్నాం. కాబట్టి శ్రీరెడ్డి నిన్నేం చేసింది, శ్రీరెడ్డి జీవితానికి శ్రీరెడ్డి చేస్తున్న పోరాటం వ్యక్తిగత పోరాటంగా చూడొద్దు, దాన్ని వ్యక్తిగత పోరాటంగా కన్ఫర్మ్ చేయొద్దు. ఖచ్చితంగా ఇది సినిమా రంగంలో ఉన్న స్థితిని వెలుగులోకి తెచ్చింది. చాలా విషయాలు మాట్లాడుతుంది, వాటి పట్ల సినిమా రంగం తిరిగి పునరావృతం కాకుండా కొనసాగించకుండా అమ్మాయికి భద్రత వచ్చే ఎప్పుడు అమ్మాయికి సినిమా రంగంలో చేయగలుగుతారని అందరూ రైట్. థ్యాంక్ యూ సంధ్య గారు ఫోన్ లైన్లోకి వచ్చినందుకు. అదేవిధంగా శ్రీరెడ్డి పోరాటానికి మీరు మద్దతు ఇస్తున్నారు, రేపు మినిస్టర్ని కూడా ఇదే అంశం మీద సినిమాటోగ్రఫీ మినిస్టర్ని కూడా కలవబోతున్నారు. దేవి గారు చెప్పండి. ఏంటంటే మినిస్టర్లు ఇప్పుడు అంటే మేము చెప్తే నమ్మరా? ఆడపిల్లలు ప్రూఫ్లు చూపించాలా? అలా అయితే మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఒక కెమెరా కుట్టేసి పుట్టంగానే కోసేసి ఇక్కడ కెమెరా పెట్టి పెట్టండి. ఎందుకంటే ప్రతిదానికి ప్రూఫ్లు తీసుకురావాలంటే ఎక్కడండి? ఈ రోజు అంటే టెక్నాలజీ పెరిగింది. ఇందాక శ్రీవాణి గారు ఒక ఛానల్లో అన్నారు, మాకంటే అప్పుడు టెక్నాలజీ లేదమ్మా, లేకపోతే ప్రతి ఒక్క నా కొడుకుని రోడ్డు మీద వేసేద్దు నీ పాటకని. ప్రతిదానికి ప్రూఫ్లు అడుగుతారు ఈరోజు. ఒకటి ఏంటంటే ఆమె ఇచ్చిన ప్రూఫ్లతో పోలీసులు ఆమెని అబ్సీనిటీ కింద తీసుకెళ్ళి అరెస్ట్ చేయడానికి ఉన్న తొందరపాటు, ఆమె చేస్తున్న అభియోగాలు తెలుసుకోవడానికి కూడా పోలీసులకు ఉండాలి. మా దగ్గరకు వస్తేనే మేము కేసు తీసుకుంటామంటే మీ దగ్గరకు వచ్చినప్పుడే మరి మీరు అరెస్ట్ చేయాల్సింది, మొన్న ఎందుకు లేపారు? ఇప్పుడు ఆమె అభియోగాలు చేస్తోంది, మీరు ఆమెకు ప్రొటెక్షన్ ఇవ్వండి. ఇప్పుడు ఏంటంటే ఆ అమ్మాయి సేఫ్టీ సెక్యూరిటీ కూడా ఇప్పుడు వీళ్ళ పేర్లు బయట మీరు వాళ్ళని అరెస్ట్ చేయమని చెప్పండి అక్క. అదే నా నెంబర్ ఎందుకు అక్క వాళ్ళు వాళ్ళ పబ్లిక్ చేస్తారు? చాలా క్లియర్, అదే చాలా క్లియర్. ఏంటంటే ఇప్పుడు ఎవరెవరి పేర్లు అయితే బయట పెడుతోందో వాళ్ళందరి మీద పోలీసులు కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ చేసి సుమోటోగా తీసుకుని విచారణ జరపాలి. ఆ అమ్మాయి ఆధార్ నంబర్ని ప్రెస్కి విడుదల చేయడం నేరం, దట్స్ ఏ ప్రైవేట్ థింగ్. దానివల్ల ఆమె హెరాస్మెంట్కు గురవుతోంది, దానికి కారణమైన వాళ్ళ మీద కేసులు దాఖలు చేయాలి. తర్వాత ఆమె ల్యాండ్ లార్డ్, ఆమె ఇంటి యజమాని ఎవరైతే ఒత్తిడికి గురి చేస్తున్నారో ఆ బ్లాక్ మెయిలర్ ఎవరు అనే విషయాన్ని, ఒత్తిడి తెస్తున్న వాళ్ళు ఎవరైనా విషయాన్ని తేల్చాలి. ఇదంతా ఆమె పర్సనల్కి సంబంధించింది. రెండోది ఆమె కార్డు రద్దు చేయడం కానీ ఆమె మీద ఆమె కార్డు ఇవ్వకపోవడం కానీ ఫత్వా జారీ చేయడం కానీ తప్పు, దాన్ని వెంటనే వాళ్ళు విత్డ్రా చేసుకోవాలి. దానికి తోడు ఇవన్నీ ఆమె పర్సనల్ డిమాండ్స్. మహిళా సంఘం అడగబోయేది ఈ ఫిల్మ్ ఇండస్ట్రీని ప్రక్షాళన చేయటం కోసం, వాళ్ళని చట్ట ప్రకారం నడవమని ఇన్సిస్ట్ చేయటం కోసం గవర్నమెంట్ ఏం చేయబోతుంది అది తేల్చాలి, గవర్నమెంట్ తేల్చాలి. ఊరికే మా గవర్నమెంట్లో ఉంది, ఫిల్మ్ ఇండస్ట్రీ ఉంది, మేము మినిస్టర్గా ఉన్నాం అని చెప్పుకుంటే సరిపోదు. ఈ డిమాండ్స్ మీద ఖచ్చితంగా, ఈ డిమాండ్స్ మీద ఇంకా మరి కొన్ని డిమాండ్స్ మీద మహిళా సంఘాలు వ్యక్తిగతంగా ఏ సమస్య వచ్చినా మీరు చాలా జాగ్రత్తగా గమనిస్తే ఆనాటి రమీజాబీ దగ్గర మొదలు పెడితే బన్వరీదేవి వరకు, బన్వరీదేవి ఇస్ అ గుడ్ ఎగ్జాంపుల్, బన్వరీదేవి మీద సామూహిక అత్యాచారం జరిగితే 25 ఏళ్ల తర్వాత ఆమె చట్ట ప్రకారం తనకు రావాల్సిన హక్కుల కోసం ఇంకా పోట్లాడుతూనే ఉంది, ఆమెకు న్యాయం జరగల. కానీ ఆమె మూలంగా
అందరికీ సెక్చువల్ హెరాస్మెంట్ అట్ వర్క్ ప్లేస్ చట్టం వచ్చింది, విశాఖ గైడ్ లైన్స్ వచ్చినాయి, చట్టం వచ్చింది. ఒక శ్రీరెడ్డి వల్ల ఈ తెలుగు సినిమా ఇండస్ట్రీలో క్యాష్ కమిటీస్ దగ్గర నుంచి విమెన్కి ఈ కాస్టింగ్ కోచ్లు కానీ లేకపోతే ఈ మిడిల్ మెన్ కానీ లేకపోతే వాళ్ళ ఆడిషన్లో ఉండే ప్రొసీజర్స్ కానీ వర్కౌట్ అవ్వాలని మేము డిమాండ్ చేస్తాం. రైట్, ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం నాయకులు నరేందర్ గారు ఫోన్ లైన్లో ఉన్నారు. నరేందర్ గారు చెప్పండి, చూస్తా ఉన్నారు శ్రీరెడ్డి చేస్తున్న పోరాటాన్ని, ఏంటి ఏమంటారు? చెప్పండి, ఈరోజు సినీ ఫీల్డ్ లో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు, ముఖ్యంగా మహిళలు ఎలా నలిగిపోతున్నారో ఆమె స్వయంగా బయటకు వచ్చే వరకు, ఈరోజు బయటకు వచ్చి తనే స్వయంగా చెప్తా ఉన్నారు, దాన్ని మీరు ఎలా తీసుకుంటారు? మేడం, ఇది చాలా ఇప్పుడు మహిళల్ని అవమానించే విధంగా. చెప్పండి, వినిపిస్తుంది, చెప్పండి. ఈరోజు విషయం ఏంటంటే, మహిళా రక్షణ కోసము రాజ్యాంగంలో ప్రత్యేక చట్టాలు ఉన్నప్పటికీ, మన రాష్ట్ర ప్రభుత్వం కూడా షీటింగ్లు పెట్టినప్పటికీ, ఈ జాబ్ ఎంప్లాయ్మెంట్ ఇచ్చే విషయంలో, సినిమా రంగం విషయంలో వాళ్ళపైన తీవ్రమైనటువంటి అకృత్యాలు జరుగుతూ ఉన్నాయి. ఇన్నాటికి శ్రీరెడ్డి గారు లాంటి వాళ్ళు బయటికి రాయడం అనేది గొప్ప విషయము, నేను ఆమెకు అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మేము మీకు అండగా ఉన్నాం శ్రీరెడ్డి గారు, మీరేం భయపడాల్సిన అవసరం లేదు. రేపు ఖచ్చితంగా సినిమాటోగ్రాఫీ మినిస్టర్ దగ్గరికి, హోమ్ మినిస్టర్ దగ్గరికి, అవసరమైతే చీఫ్ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి మాతో పాటు చిట్టిబాబు గారు, తమరికి కూడా ఒక చిన్న విన్నపం అండి, రిక్వెస్ట్, చిట్టిబాబు గారు మీరు కూడా రావాలి మాతో పాటు. తప్పనిసరిగా వస్తాను సార్. చిట్టిబాబు గారు మిమ్మల్ని కూడా రమ్మంటున్నారు. చిట్టిబాబు గారు మీకు మీకు మా ఆనర్బుల్ రిక్వెస్ట్ ఏంటంటే, మీరు కూడా చీఫ్ మినిస్టర్ గారి దగ్గరికి రావాలి రేపు డెఫినెట్ గా. ఈ విషయం మీద మీరు స్పందించాల్సిన అవసరం ఉంది. సినిమా పెద్దలు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఉండేటటువంటి సూపర్ స్టార్ సిస్టర్ లాంటి వాళ్ళు కూడా ముందు కొంచెం ఇదేంటి చల్లారు ఉంటుంది. ఎవరు 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 అని అన్నారు కదా, దోషి తెలియకపోతే దోషి తెలిస్తే ఇప్పుడు పోరాడతాం. అజిత గారు తప్పకుండా శ్రీరెడ్డి గారికి మేము అండగా ఉంటాం. తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అండగా ఉండి శ్రీరెడ్డి గారి తరఫున మేము పోరాటం చేయడానికి రెడీగా ఉన్నాం. సినిమా ఇలాంటి శ్రీరెడ్డిలు ఎంత మంది ఉన్నారో వాళ్ళందరినీ కూడా బయటికి రావాలి. ఇప్పుడు మంచి సమయం కూడా. కరెక్ట్, శ్రీరెడ్డి లాగా అన్యాయం జరిగిన మహిళలు ఎంత మంది ఉంటే అంత మంది బయటికి వచ్చి వాళ్ళు న్యాయం కోసం పోరాటం చేయడానికి ఇది కరెక్ట్ సమయం అండి. కరెక్ట్, రైట్. ఈ టైంలో బయటకు వస్తే ప్రజా సంఘాల మద్దతు మొత్తం శ్రీరెడ్డి గారికి ఉంటుంది. మేము శ్రీరెడ్డి గారికి అండగా ఉంటాము. మహిళల విషయంలో జరుగుతున్నటువంటి అపృత్యాన్ని అరికట్టాలంటే సినిమా ఇండస్ట్రీలో ఉండేటటువంటి మహిళలకు ఈనాటికైనా ఆత్మగౌరవం కాస్త కూర్చో దొరకాలంటే శ్రీరెడ్డి గారితో పాటు వాళ్ళు కూడా ముందుకొచ్చి ఫైట్ చేయాలి. శ్రీరెడ్డి గారికి తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుంది. అవసరమైతే శ్రీరెడ్డి గారు మేమందరం కూడా ముఖ్యమంత్రి గారిని అందరినీ కలిసిన తర్వాత ఇప్పుడు నేను ఇన్ని రిలీజ్ చేశానండి, నాకు ఇప్పుడు నాకు సెక్యూరిటీ సమస్య ఉంది. ఇప్పుడు మీరు సెక్యూరిటీ మీతో పాటు దీక్షకు వాళ్ళందరూ కూడా కూర్చుంటారు. ఒకవేళ న్యాయం జరగకపోతే మీరందరూ మన వాళ్ళని అందరినీ తీసుకుని రావాలన్నా. ఈ రోజు తెలుగు వాళ్ళ ఇంట్లో ఒక తెలుగు అమ్మాయికి, మన ఇంట్లో అమ్మాయికి మనకి కనీసం ఒక ఉద్యోగానికి వెళ్తే, మనం ఒక అక్కడ అన్యాయం జరిగితే మీ ఇంట్లో వాళ్ళు మీరు ఎలా, మనం రెచ్చిపోతామో వాళ్ళని. ఇప్పుడు ఈ రోజు బయటకు లాక్కు రావాలన్న గల్లాలు పట్టుకుని. రైట్, అదే చెప్తా ఉన్నారు అందరూ కూడా, ప్రజా సంఘాలు అందరం కూడా మేము కలిసి వస్తామంటా ఉన్నారు. వాళ్ళు మీతో మాట్లాడడానికి రెడీగా ఉన్నారు. ముందుగా చిట్టి గారు చెప్పండి, ఈ రోజు ప్రజా సంఘాలు శ్రీరెడ్డి పోరాటానికి మద్దతు ఇస్తున్నారు, ఎందుకంటే అది ఆమె వ్యక్తిగత పోరాటం కాదు, మహిళా సంఘాలు స్పష్టంగా చెప్తున్నాయి. సినీ ఫీల్డ్ లో జరుగుతున్న మహిళలకు జరుగుతున్న ఒక అవమానాలు కాదు, వేధింపులు కాదు, దాన్ని ఏమనాలననేది ఇక అంతకు మించి కూడా మనం చెప్పలేక దోపిడీ ఒక నలిగిపోతున్న పరిస్థితి, దానికి సంబంధించి ప్రజా సంఘాలు అందరూ కూడా ముందుకు వస్తున్నారు. మీ స్టాండ్ ఏంటి దీని మీద? మొదటి నుంచి ఈ విషయంలో పేర్లు చెప్పండి, విజువల్స్ చూపించండి అంటారా, లేకపోతే మీరు ఆమె చేసే పోరాటానికి మద్దతు ఇస్తారా? అమ్మాయి పోరాటానికి సమర్థించే అది వ్యక్తిగతంగా ఆమె పోరాటంగా చూస్తారా? ఫీల్డ్ లో ఉన్న మొత్తం పోరాటంగా మీరు చేయాలనేది నా
ఒక్కళ్ళు కాదు ఈ రోజు దోషులు చాలా మంది ఉన్నారు. ఒక అస్త్రమే వేసాం ఈ రోజు, ఒక అస్త్రం చిట్టి గారు ఒక్క సెకండ్. ఇదే అంశం మీద మాట్లాడడానికి, శ్రీరెడ్డి చేస్తున్న పోరాటానికి మద్దతు తెలపడానికి సిపిఐ ఎమ్మెల్యే ప్రజా ప్రతిఘటన రాష్ట్ర నాయకులు బోర సుభాష్ ఫోన్ లైన్ లో ఉన్నారు. సుభాష్ గారు చెప్పండి, ఈరోజు ఇక్కడ మన స్టూడియోలో శ్రీరెడ్డి ఉన్నారు, మొత్తం మీద సినీ ఫీల్డ్ లో జరుగుతున్న మహిళలకు సంబంధించి నలుగుతున్న పరిస్థితికి సంబంధించి ఆమె తన గొంతు విప్పారు, దీనికి సంబంధించి ఏంటి మీ స్టాండ్ ఏంటి? ఇన్ని సంవత్సరాలకైనా ఒక మహిళగా వచ్చి ధైర్యంగా సిగరెట్ చేస్తున్నటువంటి పోరాటాన్ని తెలుగు రాష్ట్రాల ప్రజలంతా, మార్పు కోరుకునే ప్రజలంతా స్వాగతిస్తున్నారు. సినిమా రంగంలో పట్ట కని ఇతరైన పోవాలి. సినిమా రంగంలో ఆడవాళ్ళ పట్ల కొనసాగుతున్నటువంటి దుర్మార్గమైనటువంటి వివక్షత ఈ రోజు కన్నా అంతం కావడానికి ఇది ఒక పునాది పడాలి. ఎంత బాధ ఉంటే, ఎంత అన్యాయం జరిగితే ఒక ఆడపిల్ల వచ్చి బహిరంగం వచ్చి ఆ అమ్మాయికి ఏమిటి ప్రభావం తెలియదు, ఏమి తెలియదు, వచ్చి తనకు జరుగుతున్న అన్యాయం మీద కనీసం ఎవరి మీద దాడి చేయలేదు, ఈ రకంగా బట్టలు ఇచ్చుకోనైనా నిరసన వ్యక్తం చేద్దాం, ఉంది నా కోర్టులకు గెలవాలి, దుర్మార్గులకు గెలవాలి, నిధులు చేస్తే వీళ్ళు ఇక్కడైనా కలిసి చేస్తారని వచ్చి ఆ రకమైన తెలుగు అంటే దాని వెనుక మానవత విషయంతో మనం ఆలోచించాలి. సమాజం కోరుకునే చెప్పడానికి దానికి మద్దతుగా నిలవాలి. ఏంటంటే సినిమా రంగంలో ఎంత దుర్మార్గము, నేను తెర మీదనే రియల్ హీరో లాగా చేస్తున్నారు తప్ప నేను హీరోలు చిన్న దుర్మార్గం సినిమా రంగంలో ఆడపిల్లల పట్ల అర్ధనాత్మకంగా చూస్తున్నటువంటి దుర్మార్గం కూడా వ్యక్తి జాతర